అమ్మా నిన్ను తలచేమమ్మా. గణేష్ మహారాజుకి మూల విరాటకే ఈ సంవత్సరం మరి పూజాధికారం నిర్వహిస్తూ భక్తులందరినీ కూడా పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతిస్తూనే ఈ కార్యక్రమం నిర్దిగ్విజయంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో నిర్వహిస్తున్నాం. ఈరోజు మనం చూడొచ్చు పుష్పాలతో అదే రకంగా శాకాంబరి కూరగాయలతో పళ్లతో కూడా స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకించి పూజాధికారం నిర్వహించడం జరిగింది. మరొకసారి కరోనా విపత్తు నుంచి యావత్ మానవాళిని కూడా ఆ లక్ష్మీ గణేశుడు విజయ గణేశుడు ఆరోగ్య గణేశుడు అభయ గణేశుడు ఆశీర్వదించి ఈ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడాలని విజయాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి సేవా సమితి పక్షాన ఆ స్వామిని వేడుకుంటూ బుర్రలక్ష్మీ గణేశ మహారాజుకి జయ గణేశ మహారాజుకి పవన సుత వీర హనుమానికి జగదంబా విశ్వపాలిని మాతకి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ గణేష్ మహారాజ్ కి జయ. స్థానిక అభయజనేయ స్వామి టెంపుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కోవిడ్ నిబంధనల ప్రకారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శాకాంబరి మూల విరాటకు శాకాంబరి కూరాలచే చాలా బ్రహ్మాండంగా అలంకారం చేసినాము. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులను అనుమతిస్తూ స్వామివారికి విశేష పూజలు చేస్తున్నాము. భక్తులు గమనించి స్వామివారిని వేడుకొని కోవిడ్ నిబంధనల నుంచి అందరూ ఎవరిని వారు కాపాడుకోవాలని ఎవరి ఇంట్లో వారు ఉండాలని ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని కోరుచు అభయాంజనేయ స్వామి అందరికీ ఎలవేళల ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తూ